ఎవడు యూట్యూబ్ ఛానల్ పెడుతున్నాడు, ఇతడు పెట్టేటోనేమో మొత్తం అన్ని డిగ్రేడ్ చేసి మాట్లాడుతుంటాడు. అది మానుకోవాలి మనుషుల దగ్గర. ఏ మనకి లెక్కలు రావు, చదువు రాదు, ఎవరికి మొహమాట పడుతున్నారు, ఎందుకు మొహమాట పడుతుంది, ఇక్కడ దెబ్బ తాకింది, ఆ వచ్చి మందు పెడుతున్నా మన మన దగ్గర ఉన్న చెడ్డలు పాటు ఏంటంటే మండే నుంచి స్టార్ట్ చేద్దాం రా, మండే నుంచి అయితే బాగుంటుంది, లేదా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. మీరు ఎప్పుడైతే ఫ్యాషన్ ఉంటుందో ఆన్ ది స్పాట్లో స్టార్ట్ చేయండి, డౌట్లు అడగండి, చేయండి, కష్టపడండి, చెమట వచ్చండి, వీడియో మీద కూర్చోండి, గంటలు గంటలు కూర్చోండి, రానిదొట్టి ట్విట్టర్ నేర్చుకోండి, యూట్యూబ్లో చూడండి, మీకు రూపాయి పెట్టకుండా పని జరుగుతుంది, నెట్ ఉంటే సరిపోతుంది, ఆటోమేటిక్గా యూట్యూబ్లో సక్సెస్ అయినట్టే. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ కేకేవీ ఎడ్యుకేషన్ అని చెప్పేసి మంచి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో ఆల్ జాబ్ నోటిఫికేషన్స్, కరెంట్ అఫైర్స్ గురించి చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో ఎలాంటి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్స్ ఉన్నా కానీ డిస్క్రిప్షన్లో పెడతాడు, డిస్క్రిప్షన్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేకుండా. మీకేమైనా ఎడ్యుకేషన్ సంబంధించిన కానీ జాబ్ సంబంధించిన డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, రిప్లై ఇస్తానైతే నాకు మంచిగా చెప్పాడు. సో నన్ను ఇన్స్టాలో ఫాలో అయ్యాడు, మీ పేడ్ ప్రమోషన్ చేయించుకున్నాడు, నేను సపోర్ట్ చేస్తున్నాను. సో మీరు కూడా సపోర్ట్ చేయండి. సో నేనైతే సపోర్ట్ చేశాను, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకుండా నొక్కండి. ఎందుకంటే ఇలాంటి ఏదైనా నోటిఫికేషన్ పెట్టినా కానీ ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో తక్కువ వ్యూస్ ఉన్నాయి, మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇందులో. సో ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. సో సపోర్ట్ చేస్తే మంచి ఛానల్ అవ్వడానికి అయితే అవకాశం ఉంది. సో ఇంకా మన ఛానల్లోకి వెళ్ళిపోదామా. సో ఈ ఛానల్ లింక్ నా డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు అక్కడి నుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా మర్చిపోకండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ప్లీజ్, ఓకేనా. సో ఇంకా మన ఛానల్లోకి వెళ్ళిపోదామా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కనెక్టింగ్ శ్రీధర్ యూట్యూబ్ ఛానల్. ఎవడెవడో యూట్యూబ్ ఛానల్ పెడుతున్నాడు, ఎవడెవడో సక్సెస్ అవుతున్నాడు, వానికి ఏం తెలుసురా వాడి ఛానల్ సక్సెస్ అయ్యింది, వాడి లక్ష మంది సబ్స్క్రైబర్లా, నేను ఎప్పుడో పెడదాం అనుకున్నా కానీ నేను పెట్టలే అంతే. ఒక్కొక్కరు ఆలోచనలు ఇట్టుంటాయి, వాడు పెడతాడు, పెట్టేటోనేమో మొత్తం అన్ని డీక్రేజ్ చేసి మాట్లాడుతుంటాడు, వీని టాలెంట్ మాత్రం అట్లనే ఉంది అన్న ఫీల్ అవుతుంటాడు, వాడు మాత్రం ఎక్కడో వెళ్ళిపోతుంటాడు, మళ్ళీ వీడు ఏదో మళ్ళీ ఈయన దగ్గర ఏం లేకున్నా సరే ఇట్లా 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 ఉంటుంది మళ్ళీ అందుకు మొత్తం. అది మానుకోవాలి మనుషుల దగ్గర. ఎందుకంటే సింపుల్గా చెప్పేది ఏంటంటే, నేను ఎవరిని కూడా తక్కువ చేయదు. మన టెన్త్ క్లాస్లో మీరు గుర్తుపెట్టుకోండి, మన టెన్త్ క్లాస్లో ఎక్కడో వెళ్ళకండి, టెన్త్ క్లాస్లో మన పక్కనే ఉండేవాడు మొత్తం చాలా పూర్గా చదువుతాడు, అంటే మన మొండి, ఏ మనకి లెక్కలు రావు, చదువు రాదు, చదువులో 25 మార్కులు మనం యూనిట్ టెస్ట్లు అయితే 25 మార్కులు వచ్చే కాబట్టి 8 మార్కులు 9 మార్కులు వచ్చేటోడు ఇవాళ లక్షలు సంపాదిస్తున్నాడు. మరి అదే 25-24 మార్కులు వచ్చినా నువ్వు ఇవాళ ఏం సంపాదిస్తున్నావు, 10,000 కూడా సంపాదిస్తున్నావు. చాలామంది ఉన్నారు ఇట్లా గుండెలమే చేసుకొని ఒక్కసారి ఆలోచించండి, నిజమా కాదా అని చెప్పి. 25-25 యూనిట్ టెస్ట్లు సంపాదించినోడు కూడా ఇవాళ 10,000 సంపాదించలేడు. సో ఈ విధంగా చాలామంది ఉన్నారు, ఎదుటి వాళ్ళ టాలెంట్ని తొక్కిపడేయాలి, వానికి ఏమొస్తుంది అని చెప్పేసి డిగ్రేడ్ చేయడం, ఇది మానుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడే కానీ సహాయపడే గుణం ఉండాలి, సహాయపడే గుణం లేకపోతే నోరు మూసుకొని ఉండాలి, మన పనేదో మనం చేసుకుంటూ ఉండాలి. అందుకని ఎదుటోని ఆడు ఎదుగుతుండదు కదా అని చెప్పి తొక్కేద్దాం అనుకుంటే ఎవడేం తొక్కలేడు, ఎవడని టాలెంట్ని ఎవడేం తొక్కేయలేడు. ఏం తొక్కేస్తావు, ఏం ఎన్ని రోజులు తొక్కేస్తావు, ఎన్ని రోజులు తొక్కేయలేవు, 100% తొక్కేయలేవు. వాని టాలెంట్తో స్వతహాగా వాని ఆలోచన విధానం వేరుంటుంది, ఆటోమేటిక్గా వాడే వేస్తాడు. 2 రోజులు తొక్కుతావు, 3 రోజులు తొక్కుతావు, 10 సార్లు దాని దగ్గర కూర్చొని తొక్కలేవు కదా, ప్రతి దారిలో నువ్వు మూయలేవు కదా, ప్రతి దారిలో మూసే చోట నువ్వు ఉన్నావంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ దారి మూస్తున్నట్టు అర్థమవుతుంది. సో అర్థం చేసుకున్న ఏంటంటే, సింపుల్గా నేను చెప్పేది ఏంటంటే, ఎవడెవడో యూట్యూబ్ ఛానల్ పెడుతున్నారు నాకేం తక్కువ అని అనుకున్నారు మాత్రం ఖచ్చితంగా ఈరోజు స్టార్ట్ చేయండి. మీకు ఏం తక్కువ లేదు, మీరు బాత్రూంలోకి బయటికి రండి, బాత్రూంలో పాటలు పాడినా సరే, బాత్రూంలో టాలెంట్ ఉన్నా సరే, లేకపోతే లోపల పాటలు పాడినా సరే, డ్యాన్స్ కళలు ఉన్నా సరే, ఏదైనా స్కిల్స్ ఏదైనా నేను చెప్పగలుగుతాను బాగా, ఏదైనా మ్యాటర్ ఉంటే చాలా గట్టిగా చెప్పగలుగుతాను అనే మాటలు ఉన్నా సరే, మంచి నిజాలు మాట్లాడుతున్నా సరే, ఒక అనాలిసిస్ మాట్లాడుతున్నా సరే, ఓ జర్నలిజం మీద ఐడియా ఉన్నా సరే, ఓ కుకింగ్ మీద, ఓ బ్యూటీ మీద, ఓ బొటిక్ మీద, సర్వం నీకు ఏ దాని మీద ఐడియా ఉన్నా సరే మీరు దాన్ని వెలికి తీయండి, లోపలనే దాచిపెట్టుకోకండి. మొహమాట అనేది వదిలేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా చుట్టాలలో ఏమనుకుంటారు, ఏమో అబ్బా నేను ఈ వీడియో చేస్తూ అమ్మ కుళ్ళుకుంటారు, ఎవరు కుళ్ళుకుంటారు, నీ దగ్గర 1 రూపాయి లేకపోతే ఆమె తెచ్చిపెడుతున్నారు, మీ దగ్గర గిరిగిరి దెబ్బ తాకింది, ఆమె వచ్చి మందు పెడుతుందా, పెట్టరు కదా, దానికి పెట్టాలంటే మందుగోలు కావాలి, మందుగోలు కావాలంటే పైసలు కావాలి, పైసలు ఇస్తాం కావాలి కదా, ఇవన్నిటికి కూడా పైసలు అనేది ఇంపార్టెంట్గా. మనం ఎన్ని మాట్లాడుకున్నా పైసలు అనేది ఎంత
ఎంత మన లైఫ్ లో వాల్యూ చేస్తారని తెలుసు కదా మనందరికి జీవితాల్లో. పొద్దున్న లేస్తే రూపాయలు ఏంది పని కాదు కదా. బ్రష్ కాడి నుంచి పొద్దుగాలి, బ్రష్ కాడి నుంచి నైట్ పడుకునేదాకా తినేంత వరకు కూడా, బ్లాంకెట్ కప్పుకునేదాకా కూడా పైసలు ఏం చేయదని వస్తుందా? ఏది రాదు కదా. మరి మీరు ఎవరికి మొహమాట పడుతున్నారు, ఎందుకు మొహమాట పడుతున్నారు? మొహమాటం అనేది వదిలేండి. జీవితంలో మొహమాట పడితే జీవితంలో పైకి రాలేదమ్మా, సింపుల్ చెప్తా. సో మొహమాటాన్ని ఎప్పుడైతే వదిలేస్తారో జీవితంలో సక్సెస్ మెట్లు, మీరు సక్సెస్ స్టెప్స్ చిన్న చిన్నగా స్టార్ట్ చేసినట్టే సక్సెస్ పడే, సక్సెస్ అయినట్టే. మొహమాటం అనేది పక్క పెట్టండి. ఇప్పుడు మొహమాట పడితే ఏ పనులు కూడా మనం చేయలేము. అది ఒక్కటి జర పక్క తప్పుకోండి, అన్నీ కూడా మీకు దారులు అన్నీ ఓపెన్గా ఉంటాయి. కొన్ని కష్టమైతాయి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని ఈజీ ఉంటాయి. అన్ని రకాలుగా మనిషి అన్నప్పుడు అన్ని తట్టుకోగలగాలి, అప్పుడే మనిషి అంటారు. సో నేను ఓవరాల్ చెప్పేది ఏంటంటే, ఎవడో యూట్యూబ్ ఛానల్ పెడుతున్నారు కదా, నేను నాకేం తక్కువ అనుకున్నాను, ఖచ్చితంగా ఈరోజు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి. నా ఛానల్లో నీకు ఏది కావాలో సర్వం నేను నా దగ్గర. అంటే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం ఎలా, దాన్ని వెరిఫై చేసుకోవడం ఎలా, సెట్టింగ్స్ ఎలా ఉన్నాయి, దాన్ని క్రియేట్ చేయడం ఎలా, ట్యాగ్స్ ఎట్లా వేయాలి, టైటిల్స్ ఎలా వేయాలి, ట్యాగ్స్ థంబ్నైల్ ఎలా డిజైన్ చేయాలి, ఎడిటింగ్ ఎట్లా వేయాలి, ఇంకా ఏం కావాలి నీకు, నీకు కావాల్సిన ఐటమ్స్ మొత్తం నా వీడియోలో ఉన్నాయి క్లియర్ కట్గా. మీ అన్ననో, మీ తమ్ముడో, మీ డాడీయో, మీ మమ్మీ మీ దగ్గర ఉండి చెప్తున్నట్టు చెప్పాను. ఇంకా అంతకు మించి ఏం కావాలా? ఇంకా అప్పటికి కూడా అర్థం కాకపోతే నాకు కాల్ చేయండి, మాట్లాడండి, నాకు మెసేజ్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో మెసేజ్ చేయండి, కామెంట్స్లో ఒక్క మెసేజ్ చేయడానికి రిప్లై ఇస్తాను. వరుసగా కామెంట్లోకి అయితే నేను రిప్లై ఇవ్వలేను కదా. సో కొన్ని కామెంట్లలో మిస్ అవుతుంటా, కామెంట్లో అన్ని నేను వందల మెసేజ్లు వస్తుంటే నేను చదవలేను, కొన్ని చూడలేను, కొన్ని మర్చిపోతానేమో. అలాంటి టైంలో మీకు ప్యాషన్ ఉంటే, మీకు నేర్చుకోవాలని తపన ఉంటే ఖచ్చితంగా నా దాన్ని మెసేజ్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. వాళ్ళకి తెలుస్తుంది ఆటోమేటిక్గా మీరు ఖచ్చితంగా ప్యాషన్తో చేస్తున్నారా, టైంపాస్గా చేస్తున్నారా, ఎందుకు చేస్తున్నారు, ఎందుకు అన్నీ నాకు అర్థమవుతాయి. నా జీవితంలో చాలా చాలా ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి. యూట్యూబ్ ఛానల్ పెట్టినాక ఎంతమంది ఎట్లా మెసేజ్ చేస్తున్నారు, ఎవరెవరు ప్యాషన్తో చేస్తున్నారు, ఎవరు టైంపాస్తో చేస్తున్నారు, వీని డిగ్రేడ్ చేద్దాం, వారిని కొంచెం లేపుదాం, వారిని సపోర్ట్ ఇద్దాం, ఇట్లా రకరకాలుగా మాట్లాడటం చాలామంది ఉన్నారు. కాబట్టి ఎవరు ఎట్లా మెసేజ్ చేస్తున్నారు అనేది నాకు తెలిసిపోతుంది. సో మీకే కనుక ప్యాషన్ ఉంటే ఖచ్చితంగా, మీకు ఇంకేమైనా అర్థం కాదు ఉంటే నాకు మెసేజ్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకే, సో అదైతే వదిలేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏదో చిన్న క్లాస్ అనుకుంటారో, మీరు ఏదనుకుంటారో, ఏదనుకున్నా పర్లేదండ. సో ఇంకా మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే మండేలు సండేలు వదిలేయండి. మనం అనుకుంటాం, మన దగ్గర ఉన్న చెడ్డాలు బట్టి ఏంటంటే, ఈ మండే నుంచి స్టార్ట్ చేద్దాం రా, మండే నుంచి అయితే బాగుంటుంది, లేదా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం, 31st నుంచి స్టార్ట్ చేద్దాం, లేదా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం బాగుంటుంది. ఆరో సోమవారం మంచిగా ఉంది, శుక్రవారం బాగుంది. చేసే పని మంచిదైనప్పుడు రోజులతో సంబంధం లేదు, ఒకటే గుర్తుపెట్టుకోండి. చేసే పని మనం మంచిగా అనిపిస్తే దానికి రోజులు సంబంధం లేదు. సో ఫ్రెండ్స్, అయితే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ క్షణం ఇప్పుడే, ఇప్పుడు కబీర్ చెప్పినట్టుగా రేపు చేసే పని ఇవ్వాలని వేయండి, ఇవ్వాలి చేసే పని ఇప్పుడే వేయండి అన్నట్టుగా, సో ఖచ్చితంగా ఇప్పుడే స్టార్ట్ చేయండి. మండే అనుకుంటున్నాను, మండే స్టార్ట్ చేద్దాం, ఫ్రెష్గా స్నానం చేసి నిమ్మలంగా కూర్చుందాం అనుకుంటే కాదు ముచ్చట. మీరు ఎప్పుడైతే ప్యాషన్ ఉంటుందో ఆన్ ది స్పాట్లో స్టార్ట్ చేయండి, డౌట్లు అడగండి, చేయండి, కష్టపడండి, చెమట ఊర్చండి, వీడియో మీద కూర్చోండి, గంటలు గంటలు కూర్చోండి, రాని ఉంటే ట్విట్టర్ నేర్చుకోండి, యూట్యూబ్లో చూడండి, మీకు రూపాయి పెట్టకుండా పని జరుగుతుంది. ఒక నెట్ ఉంటే సరిపోతుంది, ఆటోమేటిక్గా యూట్యూబ్లో సక్సెస్ అయినట్టే. మీలో టాలెంట్ తొక్కి పడేయకండి, మీ డ్యాన్స్ వస్తే డ్యాన్స్ వేయండి, పాటలు వస్తే పాటలు పాడండి, మీకు ఏ ఫ్యాక్స్ వస్తే ఫ్యాక్స్ చెప్పండి, జర్నలిజంలో ఐడియా ఉంటే జర్నలిజం చెప్పండి, బ్యూటీ అయితే బ్యూటీ, బ్లాగ్స్ అయితే బ్లాగ్స్, ఎండ్లో మీకు టాలెంట్ ఉంటే అందులో మీరు చూపించుకోండి. అంతేగాని ఇవాళ చేద్దాం అనుకున్నారా, రేపు చేద్దాం అనుకున్నారా, నేను చేస్తే ఎప్పుడో సక్సెస్ అయ్యటోని, ఈ పోతు మాటలు మాత్రం మానేయండి, పోటు మాటలు మాత్రం మానేయండి. ఎందుకంటే ఈ మాటలు మాటకే కనుక చేతలు ఏముండే. కాబట్టి సో చేసి చూపించండి, మీ టాలెంట్ ఏందో చూపించండి, జనాలు చూపించండి, మీకు ఒక సర్టన్ నేమ్ వస్తుంది. యూట్యూబ్లో చాలా చాలా ప్లేసెస్ ఉంటాయి, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెగ్యులర్గా ఈ వీడియోస్ మెయింటైన్ చేయడం తెలుసుకోండి. సో ఏం చేస్తారంటే, రెగ్యులర్ అంటే ఏంటంటే, ఫస్ట్ టిప్ ఏంటంటే, ఇవాళ స్టార్ట్ చేస్తారు, ఇవాళ వీడియో పెట్టండి అంతే. ఈరోజు ఏం చేస్తారో మీరు ఒక వీడియో పెట్టాల్సిందే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెగ్యులారిటీ, వీడియోస్ రెగ్యులారిటీ మెయింటైన్ చేయండి. సో ఈరోజు అనుకున్న వీడియో ఈరోజు అప్లోడ్ చేయండి. నెలకు మినిమం 30 వీడియోలు అప్లోడ్ చేసే విధంగా చూసుకోండి. ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్ అయితే ఒక 20 వీడియోలు ట్రై చేయండి, అది తప్పటి కూడా సక్సెస్ కాకపోతే దాన్ని వదిలేసేయండి. ఒక ఫ్యాక్స్ ఛానల్ అయితే ఒక 40-50 వీడియోలు ట్రై చేయండి, అప్పటికి సక్సెస్ సాధించకపోతే 30-40 వీడియోస్ వదిలేసేయండి. ఇంకా టెక్ ఛానల్ అయితే 100 వీడియోలు ట్రై చేయండి, అట్లా కూడా రాకపోతే దాన్ని వదిలేయండి, దాన్ని పాకలాడితే ఇంకా వేస్ట్ అంతా. అన్ని వీడియోలు కూడా మీరు అప్లోడ్ చేస్తారు అంటే ఎక్కడో ఒక లోపం ఉందైతే ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. మళ్ళీ వేరే కేటగిరీకి వెళ్ళండి, మీ తప్పులను చూసుకోండి, మీ తప్పు ఏం తప్పు చేశారు, మీకు ప్రీవియస్గా జరిగిన ఎక్స్పీరియన్సెస్ ఏంటి అన్ని కూడా మీకు కన్సిడర్ చేస్తారు, ఓకేనా? సో కంటెంట్ ఉన్న వీడియోస్ మాత్రమే పెట్టండి, ఎడ్యుకేషన్ సంబంధించిన వాల్యూస్ ఉండాలి. సో మినిమం వీడియో చూస్తే ఏదో కొంత నేర్చుకునేటట్టుగా ఉండాలి,
అంతేగాని టైం పాస్ వీడియోలు పెట్టి సో జనాల మీద రుద్దకండి. ఓకేనా? సో సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే ఆడియో వీడియో క్వాలిటీ. క్వాలిటీ మినిమం 1920x1080. సో మీరు వర్టికల్లో ఎప్పుడు వీడియోస్ తీయొద్దు ఫ్రెండ్స్, హారిజెంటల్లో వీడియో తీయడానికి ప్రయత్నం చేయండి. సో మీ ఫేస్తోని మీరు వీడియోస్ తీయడానికి ట్రై చేస్తే మీరు తొందరగా సక్సెస్ సాధించవచ్చు. సో ఏదో మనం బ్యాక్గ్రౌండ్లో ఏదో మనము స్లైడ్ షోలు ఇచ్చి పెడితే మాత్రం కొంచెం సక్సెస్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి మీరు ఫేస్ ద్వారానే మ్యాక్సిమం చెప్పే విధంగా ట్రై చేయండి. సో ఆడియో ఖచ్చితంగా మీరు ఆడాసిటీ మెయింటైన్ చేయండి. ఆడాసిటీలో కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి, ఆ సెట్టింగ్స్ ద్వారా మీరు ఆడియోని ఇంప్రూవ్ చేసుకోండి. ఒకవేళ మీరు మొబైల్ ద్వారా చేసినా ఎన్లో నుంచి చేసినా కానీ ఆడాసిటీ అని కంప్యూటర్లో ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. సో దాంతో ఆడియో ఇంప్రూవ్ బాగా చేసుకోవచ్చు. ఒకవేళ ఆడియో మంచిగానే ఉందనుకుంటే ఆడాసిటీ కాకుండానే మీరు చేసుకోండి. ఎనీవే ఎప్పుడైనా సరే ఆడియో అయితే ఆడియో వీడియో బాగుంటే ఒక సబ్స్క్రైబర్ ఒక వ్యూవర్ వచ్చిన వాడు బ్యాక్ వెళ్ళి మళ్ళీ వేరే వీడియో చూడడానికి చూడాలి. మన దగ్గర కంటెంట్ కరెక్ట్ ఉంటే వేరే వీడియో కూడా చూడడు. సో మన దగ్గరతోనే ఎండ్ అయిపోతుంది అంత మంచి ఇన్ఫర్మేషన్ మనం ఇస్తే. ఓకే, రెండోది అయిపోయిందా? ఇంకా మూడోది వచ్చేసి సో మీరు తక్కువ టైంలోనే ఎక్కువ కంటెంట్ చెప్పడానికి ట్రై చేయండి. అదే చాలా మందికి కావాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్ 5 మినిట్స్లోనే ఒక 10 మినిట్స్ మ్యాటర్ ఉంది అనుకోండి, దాన్ని 6 నిమిషాలనే చెప్పడానికి ట్రై చేయండి. కానీ కంటెంట్ చాలా ఉండాలి, తక్కువ టైం ఉండండి లాగా ట్రై చేయండి. సో ఓకే, దాన్ని అదైతే చాలా మెయిన్ ఇంపార్టెంట్, తక్కువ టైంలో ఎక్కువ మ్యాటర్ని చెప్పడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? సో ఏ కాన్సెప్ట్ తీసుకున్నా వేరే వాళ్ళు కొట్టినట్టుగా వాళ్ళు ఏదో బ్యూటీ చేశారు, వాళ్ళు ఏదో హెయిర్ చూపించారు, లేదా వాళ్ళు ఏదో వంకాయ కర్రీ చేశారు అని చెప్పి సేమ్ అదే తీసుకొచ్చి మీ దాంట్లో పెడితే దానికి ఏం యూజ్ ఉండదు. మీరు కూడా మీ క్రియేటివ్ మీ ఓన్ వేలో అంటే మీ చెప్పే విధానంలో కానీ కొంచెం డిఫరెంట్గా చెప్పడానికి ట్రై చేయండి. మీ వీడియో చూపించే ప్రజెంటేషన్ కూడా కొంచెం కొత్తగా ట్రై చేయండి. సో ఖచ్చితంగా మీరు సక్సెస్ సాధిస్తారు. యూట్యూబ్లో కొన్ని కమ్యూనిటీ గైడ్లైన్స్ ఉంటాయి, ఆ కమ్యూనిటీ గైడ్లైన్స్ని ఖచ్చితంగా మెయింటైన్ చేస్తుండాలి. థంబ్నెయిల్ ఎలా మెయింటైన్ చేయాలి, థంబ్నెయిల్స్ ఎక్కడ కాపీ చేయద్దు, లేకపోతే వీడియో ఎక్కడి నుంచి ఎక్కడ కాపీ చేయాలి, ఎక్కడి నుంచి కాపీ చేయద్దు, క్రియేటివ్ కామన్స్ యూజ్ చేయాలా, స్టాండర్డ్ యూజ్ చేయాలా, ఏ వీడియోస్ వాడాలి, ఏ ఆడియో వాడాలి, సో ఎలాంటి దానికి మోనటైజేషన్ అయితే ఎలాంటి దానికి కాదు, ఈ కమ్యూనిటీ గైడ్లైన్స్ అనేది మినిమం బేసిక్ నాలెడ్జ్ తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో యూట్యూబ్లో ఏమేమి వాడాలి, ఏమేమి వాడద్దు, ఏమేమి వాడితే ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏమేమి వాడకపోతే ప్రాబ్లం రాదు, ఇవన్నీ కూడా మినిమం నాలెడ్జ్ మీరు తెలుసుకోండి. నా ఛానల్లో ప్రతి దాంట్లో కూడా ఎంతో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. మీరు వీడియోస్ చూస్తే ఖచ్చితంగా మీ ఛానల్ అయితే కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. యూట్యూబ్ బేసిక్ అయితే ఖచ్చితంగా చాలా వరకు ఉంటుంది. ఓకేనా? కమ్యూనిటీ గైడ్లైన్స్ అయితే మీరు ఫాలో అయిపోండి. ఓకేనా? కమ్యూనిటీ గైడ్లైన్స్ అంటే ఏం లేదబ్బా, వేరే వాళ్ళ వీడియోలు మనం కాపీ కొట్టద్దు, మన వీడియోలు మాత్రమే మన వీడియోని మనం ప్రజెంట్ చేయాలి. వేరే వీళ్ళకి కాపీ చేస్తే మాత్రం ఖచ్చితంగా స్ట్రైక్స్ వస్తాయి, కాపీ రైట్స్ వస్తాయి, ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకనే వేరే వాళ్ళ ఛానల్స్ మీద మనం ఎప్పుడు ఆధారపడి ఉండొద్దు, వేరే వాళ్ళ కంటెంట్ మీద మన జీవితం మీద ఆధారపడి చేసుకోవద్దు. మనం ఎక్స్క్లూసివ్గా మన కంటెంటే ఉండాలి. ఇప్పుడు చాలామంది ఛానల్స్ ఏం చేస్తారంటే చిన్న చిన్న ఆడియో క్లిప్స్ తీసుకొచ్చి లోగో లేకుండా తీసుకొచ్చి పెడతారు. అది ఏ టైంలో ఎప్పుడు ఎగిరిపోతో తెలియదు, ఎప్పుడు స్ట్రైక్ చేస్తారో తెలియదు. సో అలాంటి ఛానల్స్ ఎప్పుడు కూడా పెట్టుకోవద్దు. రింగ్ టోన్స్ ఉన్నాయి, ఇప్పుడు రింగ్ టోన్స్ కూడా ఎవడో కాపీరైట్ వేసారనుకోండి, ఉన్న రెవెన్యూ మొత్తం వాడికి వెళ్ళిపోతుంది, స్ట్రైక్స్ వస్తాయి. ఇలా ఎదుటి వాళ్ళ కంటెంట్ను వాడుకొని మనం ఎన్రోల్ కూడా బతకలేం. సో దాని మీద మనం బిజినెస్ చేయలేం, మన మీద యూట్యూబ్ మీద బతకలేం. కాబట్టి ఖచ్చితంగా మన కంటెంట్ ఏంది, మన ఓన్ కంటెంట్, మన ఫోన్తోని మన వీడియోతోని మనం తీసుకొని మనం మాట్లాడిన మన ఫేస్ ఉంటేనే ఇది ఎక్స్క్లూసివ్ కంటెంట్ అంటారు. సో దీని ద్వారా నువ్వు వేరే కంటెంట్ సేమ్ ఉండి మనం అదే కంటెంట్ చెప్పినా పర్లేదు, కాకపోతే మనం చెప్పాలి. ఇప్పుడు ఒకటే న్యూస్ 100 మంది చెప్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ చెప్తారు. సేమ్ అలాగే మన వీడియోని మన ఫోన్తోని మన దగ్గర లోగో లేకుండా ఎక్స్క్లూసివ్గా తీసిన దాన్ని మాత్రమే సో వ్యాలిడ్ చేస్తుంది యూట్యూబ్. ఓకేనా? థంబ్నెయిల్స్ ఎంత అట్రాక్టివ్గా ఉంటే అంత మంచిగా ఉంటుంది. ఒక వీడియోని మనం ప్రజెంట్ చేయాలన్నా లేకపోతే వీడియో క్లిక్ చేయాలన్నా థంబ్నెయిల్ అంత అట్రాక్టివ్గా పెడితే వ్యూవర్ వచ్చి క్లిక్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మంచి క్యాచీ థంబ్నెయిల్స్ ఇవ్వండి. ఒక హాఫ్ మీ ఫొటోస్ పెట్టుకోండి, హాఫ్ టెక్స్ట్ పెట్టుకోండి. సో ఆ టెక్స్ట్లో కూడా క్యాచీ థంబ్నెయిల్ ఉండండి. అంటే ఈ వీడియో చూస్తే మీరు అదిరిపోతారు, లేకపోతే అద్భుతంగా ఉంటారు, సో ఈ వీడియోలో ఇది ఒక్కటి మిస్ అవ్వకండి, ఏదో ఒక క్యాచీ థంబ్నెయిల్ ఇస్తే సో ఖచ్చితంగా వ్యూవర్ అనేది క్లిక్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అలా రెగ్యులర్గా వీడియోస్ అనేది చూస్తూ ఉంటే మీ ఫ్యాన్ అయిపోతారు, మీ సబ్స్క్రైబర్ అయిపోతారు. రెగ్యులర్గా మెయింటెనెన్స్ అనేది అలా ఉండాలి. ఓకే. సో లాస్ట్ వన్ ఏంటంటే 5th వన్, ప్యాషన్ ఉండాలి. సో ఇవన్నిటికన్నా ప్యాషన్ ఉండాలి, ఓపిక ఉండాలి. ప్యాషన్ వీడియో మీద మనకు ఓపిక లేకపోతే పేషెన్స్, మీ లాస్ట్ వన్ ఏంటంటే పేషెన్స్ ఉండాలి. ఈ పేషెన్స్ లేనిది ఇంకా మనం ఏది చేయలేం. యూట్యూబ్లో మనం సక్సెస్ సాధించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెన్స్ ఉండాలి. సో ఒక థంబ్నెయిల్ మనము చేయాలన్నా 1 అవర్ టైం పడుతుంది, కొత్త వాళ్ళు 2 అవర్స్ పడుతుంది. మంచి డిజైన్ రావాలంటే, మరి అవుట్పుట్ రావాలంటే 2 అవర్స్ స్పెండ్ చేయాల్సిందే. అదే వీడియో ఎడిటింగ్ చేయాలంటే 4 గంటలు 5 గంటలు 6 గంటలు పడుతుంది కొత్త వాళ్ళు.
సో కొత్త కొత్త వాళ్ళకి అందరికీ అంతంత టైం పడుతుంది, రాను 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 దాన్ని 1 hour, 2 hours, 3 hours, 3 hours, 2 hours, 2 hours, 1 hour, 1 hour అట్లా. సో టైం అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది, ఫస్ట్ ఇంక్రీజ్ అవుతుంది తర్వాత డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో అలా మనం చిన్న 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 ప్రాక్టీస్ అవుతూ ఉంటాం. సో ఎప్పుడు కూడా మన వీడియో వాడు కామెంట్ చేశాడు కదా అని బాధపడద్దు, వాడు లైక్ చేయలేదు కానీ బాధపడద్దు, 100 వీడియోలు చేయని, నీ పనేదో నువ్వు చేసుకో, డబ్బులు వస్తలేవు కదా అని మాత్రం మన మనసులో పెట్టుకోకు. నీ ప్యాషన్తో చేస్తున్నావు, కష్టపడుతున్నావు, కష్టానికి తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఇవాళనే వరల్డ్ ఫేమస్ అయిపోవాలి నేను అనంటే మాత్రం కాదు, ఓకేనా? సో ఖచ్చితంగా నీ కష్టకు తగ్గట్టుగా పైసలు ఖచ్చితంగా వస్తాయి. సో పాపల పేరు కూడా అలాగే వస్తుంది, కాబట్టి కొంచెం ఓపికతోని సో చాలా నిమ్మలంగా వీడియో ఎడిటింగ్ కానీ అవుట్పుట్ కానీ మీరు చేసే విధానం కానీ చెప్పే విధానం కానీ అన్నీ కూడా చాలా ఓపికతో తెచ్చుకొని సో వీడియోస్ అనేది చేస్తే ఖచ్చితంగా యూట్యూబ్లో సక్సెస్ అవుతారు. సో ఇంకా లేట్ చేయకుండా మీరు మాత్రం ఇప్పుడే స్టార్ట్ చేయండి, ఎలాంటి డౌట్స్ ఉన్నా నన్ను అడిగేసేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో ఖచ్చితంగా మీ అందరికీ కూడా నేను సపోర్ట్ చేస్తూనే ఉన్నాను, ఎప్పటికీ చేస్తూనే ఉంటాను సపోర్టు. సో నాకు ఖచ్చితంగా మంచిగా చేస్తున్నారు, క్రియేటివ్గా యూనిక్ కంటెంట్ చేస్తున్నారంటే నా అంతలో నేనే ఫ్రీ ప్రమోషన్ చేస్తాను. అది వచ్చారా లేదా సబ్స్క్రైబర్స్ వచ్చారా రాలేదా నాకు సంబంధం లేదు, బట్ నేను అంతలో నేను ఒక సపరేట్గా వీడియో చేస్తాను. నా మైండ్ ఎలా తిరుగుతుందో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. సో కొత్త వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్గానే ఉంటానే, ఒక గోడలాగా సపోర్ట్ లాగానే ఉంటూనే ఉంటా. సో మీరు అదైతే గుర్తుపెట్టుకోండి. సో ఇంత చెప్పాల్సిన అవసరం నాకు లేదు, వేరే వీడియోస్ చేసుకోవచ్చు నేను, ఎందుకు చెప్తున్నాను ఒకసారి అర్థం చేసుకోండి. ఈ వీడియో మీకు ఎంతమంది కుదిరితే, వాట్సాప్ గ్రూపులు ఉంటాయి, ఫేస్బుక్ గ్రూపులు ఉంటాయి, సో మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. షేర్ చేయకపోతే ఇంకా నేనేం చేయలేను. సో ఒక మంచి కంటెంట్ని ఒక మంచి యూట్యూబర్ని మీరు కోల్పోయినట్టే, అందుకనే చెప్తున్నా. సో మ్యాక్సిమం వీడియో షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి, కామెంట్ చేయండి.